నా పేరు ఆర్ శ్రీనివాసరావు. నేను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. నేను సెంచురీన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్లో ఏటీఓగా పనిచేస్తున్నాను, వెల్డింగ్ డిపార్ట్మెంట్లో. నేను ఈరోజు ఎలక్ట్రికల్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ చెప్పబోతున్నాను. ఎలక్ట్రికల్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అవుతుంది ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్. ఇందులో వెల్డింగ్ చేసేటప్పుడు హీట్ ఎలా వస్తున్నది అంటే ఒక ఆర్క్ ద్వారా వస్తుంది. ఆ ఆర్క్ ఎలా వస్తున్నది అంటే ఒక ఎలక్ట్రోడ్ మరియు వెల్డింగ్ జాబ్ ఒక వెల్డింగ్ మిషన్ కి కనెక్ట్ అయి ఉంటే మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఆ హీట్ వస్తుంటది. అయితే ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ నాలుగు రకాలు ఉన్నాయి. ఒకటి అవుతుంది షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, అంటే SMAW ప్రాసెస్ ఒకటి. మెటల్ ఇన్నర్ట్ గ్యాస్ వెల్డింగ్, అంటే మిగ్ వెల్డింగ్ ప్రాసెస్ ఒకటి ఉన్నది. టంగ్స్టన్ ఇన్నర్ట్ గ్యాస్ వెల్డింగ్, టిగ్ వెల్డింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది. సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్, అంటే SAW ప్రాసెస్ ఉన్నది. మెటీరియల్ ప్రిపరేషన్ ఫర్ వెల్డింగ్, ఏదైనా వెల్డింగ్ చేసే ముందు కంపల్సరీ మనం మెటీరియల్ ప్రిపరేషన్ చేయాలి. అంటే ఫస్ట్ మనం క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ ఎందువలన చేయాలి అంటే ఏ మెటీరియల్ కైతే మనం కట్టింగ్ చేస్తామో ఆ మెటీరియల్ మీద మలినాలు ఉంటాయి. మలినం అంటే ఏదైనా ఆయిల్ అవని, పెయింట్ అవని, ఏ బురద అవని, ఏదైనా జంగ్ అయినా పట్టచ్చు. ఎందువలన అంటే ఎక్కువ సమయంలో గాని మనం మెటీరియల్ గాని అలా విడిచిపెట్టించో దాని మీద ఈ పైన చెప్పిన విధంగా ఏర్పడుతుంటాయి. గనుక ఆ మలినాలు తోటి గాని మనం వెల్డింగ్ చేస్తే ఆ వెల్డింగ్ సమానంగా రాదు. మనకి ఏదైనా సమానమైన వెల్డింగ్ రావాలి అనే ఎడల కంపల్సరీ మనము మెటీరియల్ కి క్లీన్ చేసి ఆ తర్వాత వెల్డింగ్ చేసిన మంచి వెల్డింగ్ ఏర్పడును. అయితే ఈ మెటీరియల్ ఎలాగైతే మనం క్లీన్ చేస్తామనేసి అంటే రెండు విధములుగా మనం క్లీన్ చేయగలము. ఒకటి అవుతుంది కెమికల్ క్లీనింగ్ తోటి మనం మెటీరియల్ క్లీనింగ్ చేయొచ్చు, లేదనిచో మెకానికల్ క్లీనింగ్ తోటి కూడా మనం క్లీనింగ్ చేయొచ్చు. అయితే కెమికల్ క్లీనింగ్ లో ఎలా ఏ విధంగా మనం క్లీనింగ్ చేస్తామనేసి అంటే ఒక డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సహాయంతో మనం కెమికలీ క్లీనింగ్ చేయగలము. అదే విధంగా మెకానికల్ క్లీనింగ్ అంటే ఏంటంటే ఏదైనా వైర్ బ్రషింగ్ అయినా లేకపోతే గ్రైండింగ్ చేసైనా లేదంటే ఫైలింగ్ చేసైనా లేకపోతే శాండ్ బ్లాస్టింగ్ చేసైనా మనం మెకానికల్ క్లీనింగ్ ద్వారా బేస్ మెటల్ కి క్లీన్ చేయగలము. ఈరోజు నేను చెప్పబోతున్నది ఏంటంటే ఎడ్జ్ ప్రిపరేషన్. ఎడ్జ్ ప్రిపరేషన్ మనకి జాబ్కు ఆధారపడి ఉంటది. మనకి ఏ విధమైన మనం జాబ్ చేయాలనుకుంటే ఆ విధమైన ఎడ్జ్ ప్రిపరేషన్ చేయవలెను. ఎడ్జ్ ప్రిపరేషన్ బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి. ఒకటి అవుతుంది సింగిల్ బి ఎడ్జ్ ప్రిపరేషన్, ఇంకోటి అవుతుంది డబుల్ బి ఎడ్జ్ ప్రిపరేషన్, సింగిల్ యూ ప్రిపరేషన్ ఉన్నది, డబుల్ యూ ప్రిపరేషన్ ఉంటది, ఫిలెట్ వెల్డ్ టీ జాయింట్ ఉంటది, సింగిల్ బివెల్ టీ జాయింట్ ఉంటది, డబుల్ బివెల్ టీ జాయింట్ ఉంటది, సింగిల్ జే టీ జాయింట్ ఉంటది, డబుల్ జే టీ జాయింట్ ఉంటది, లేకపోతే కార్నర్ జాయింట్ ఉంటది, ల్యాబ్ జాయింట్ ఉంటది, ఎడ్జ్ జాయింట్ ఉంటుంది. ఇన్ని రకాలైన ఎడ్జ్ ప్రిపరేషన్లు ద్వారా మనకి ఏ జాబ్ మనం చేయాలనుకుంటే ఆ ఎడ్జ్ ప్రిపరేషన్ చేసి దానికి సమానంగా మనం వెల్డింగ్ చేయవలెను. అయితే ఈ ఎడ్జ్ ప్రిపరేషన్లన్నీ చేయాలి అనుకుంటే మనకి ఎడ్జ్ ప్రిపరేషన్ చేయడానికి కొన్ని పరికరములు కావాలను. అందులో మొదటి పరికరం అవుతుంది ఏదైనా వస్తువు మనం వెల్డింగ్ చేయాలి అనుకుంటే దానికి ఫస్ట్ మనం ఎడ్జ్ ప్రిపరేషన్ చేయాలి. ఎడ్జ్ ప్రిపరేషన్ చేయాలంటే దానికి కొన్ని వస్తువులు కావాలి. ఫస్ట్ వస్తువు అవుతుంది మనకి స్టీల్ రూల్. ఈ స్టీల్ రూల్ మీద ఏవైతే మార్కింగ్ ఉన్నాయో దానికి అంటారు గ్రాడ్యుయేషన్స్ అంటారు. మరియు ఈ స్టీల్ రూల్ మీద ఒక కోటింగ్ ఉన్నది. ఆ కోటింగ్ పేరేంటంటే శాటిన్ క్రోమ్. ఈ శాటిన్ క్రోమ్ మెటీరియల్ దీని మీద స్టీల్ రూల్ మీద కోటింగ్ అయి ఉన్నది. ఈ కోటింగ్ ఉన్నచో దీని తాలూకా గ్లేజింగ్ తగ్గుతుంది మరియు మనకి పని చేసుకున్నప్పుడు ఈజీగా ఉండును. ఈ స్టీల్ రూల్ మనకి 150 mm, 300 mm, 600 mm వివిధ రకాల పొడవులతో మనకి దొరుకును. స్టీల్ రూల్ అవుతుంది ఏదైనా వస్తువు తాలూకా లీనియర్ మెజర్మెంట్, అంటే
తిన్నగా ఉన్నే వస్తువుకి మనం కొలగలము ఈ స్టీల్ రూల్ సహాయంతో. ఈ స్టీల్ రూల్ స్ప్రింగ్ స్టీల్ తోటి తయారై ఉంటుంది, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తోటైనా తయారై ఉంటుంది. ఈ స్టీల్ రూల్ మీద ఏమైనా గీతలు ఉన్నాయి కదా, ఆ గీతలకు అంటారు గ్రాడ్యుయేషన్స్, గ్రాడ్యుయేషన్ అంటారు. స్టీల్ రూల్ మీద శాటిన్ క్రోమ్ మెటీరియల్ తోటి పెయింట్ అయి ఉంటుంది. ఎందువల్ల అనేసి అంటే దాని తాలూకా గ్లేజింగ్ తక్కువ చేయడానికి, లేకపోతే దాని తాలూకా షైనింగ్ తక్కువ చేసి ఉండడం వలన మనకి పనిచేసేటప్పుడు మనకి కంటికి గ్లేజింగ్ పడకుండా మనం ఎక్యురేట్ మెజర్మెంట్ తీసుకోవడానికి అనుకుని స్టీల్ రూల్ మీద శాటిన్ క్రోమ్ మెటీరియల్ వాడడం అయినది. ఎప్పుడైనా సరే స్టీల్ రూల్ స్పెసిఫై మనం ఎలా చేస్తామంటే దాని పొడవును బట్టి మనము స్పెసిఫై చేయగలము. మరియు ఈ స్టీల్ రూల్ మనకి ఏ విధంగా దొరుకుతున్నది అంటే 150, 300, 600 mm మనకి స్టీల్ రూల్ వివిధ రకాలైన ఆకారాలతో దొరుకును. ఈ స్టీల్ రూల్ మనం ఎలా వాడకి చేయాలనుకుంటే స్టీల్ రూల్ కి చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ వైల్ యూజింగ్ ద స్టీల్ రూల్. స్టీల్ రూల్ వాడుక చేసినప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే, సపోజ్ మనం ఏదైనా వస్తువు మెజర్మెంట్ చేయాలి అనుకున్న సందర్భంలో స్టీల్ రూల్ కి ఆ వస్తువు మీద పెట్టేసి మనం స్టీల్ రూల్ మెజర్మెంట్ తీసుకోవాలను. మరియు ఇది ఈ స్టీల్ రూల్ ఇలా బెండ్ చేసి ఎట్టి పరిస్థితిలో మనం మెజర్మెంట్ తీసుకొని రాదు. ఇలాగా గాని మనం మెజర్మెంట్ తీసుకుంటే ఇది కరెక్ట్ అయిన మెజర్మెంట్ రాదు. ఎప్పుడైనా స్టీల్ రూల్ జాబ్ మీద పడుకొని పెట్టి మెజర్మెంట్ తీసుకొనవలెను. మరియు స్టీల్ రూల్ ఎప్పుడైనా కార్నర్ సైడ్ జాబ్ తాలూకు కార్నర్ సైడ్ లో ఉంచి మనం మెజర్మెంట్ తీసుకొనవలెను. సపోజ్ మనకి 100 mm మెజర్మెంట్ కావాలి అన్న సమయంలో కరెక్ట్ గా 100 mm దగ్గర ఈ చాక్ పీస్ సహాయంతో మార్క్ చేయవలెను. మరియు మార్క్ చేసిన తర్వాత స్టీల్ రూల్ కి ఇలాగా తిన్నగా పెట్టి మార్కింగ్ తీసుకొనవలను. మరియు స్టీల్ రూల్ సహాయంతో ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా వస్తువు స్క్రూడ్రైవర్ లేదనుకొని ఓపెన్ చేయడం గాని లేకపోతే క్లోజింగ్ చేయడం గాని చేయకూడదు. ఇంకా స్టీల్ రూల్ ఎప్పుడున్ను గ్రౌండ్ కేసి కొట్టకూడదు. కొట్టిన ఎడల ఈ ఎడ్జ్లు బెండ్ అయిపోయి నెక్స్ట్ టైం మళ్ళీ మనం మెజర్మెంట్ తీసుకున్న సమయంలో ఎక్యురేట్ మెజర్మెంట్ రాదు. స్టీల్ రూల్ సహాయంతో పనిచేసిన తర్వాత ప్రాపర్ క్లీన్ చేసి అది ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టవలను. ఈ స్టీల్ రూల్ సహాయంతో మార్కింగ్ అయిన తర్వాత స్క్రైబర్ సహాయంతో పెర్మనెంట్ మార్కింగ్ చేయవలను. ఈ దీనికి అంటారు స్క్రైబర్ అని. ఈ స్క్రైబర్ పని ఏంటంటే ఓన్లీ మార్కింగ్ చేయడమే దీని పని. మరియు ఈ స్క్రైబర్ హై కార్బన్ స్టీల్ మెటీరియల్ తో తయారై ఉన్నది. ఈ స్క్రైబర్ సహాయంతో మనం ఎలా గీయాలనేసుకుంటే 12-15 degree బెండ్ పెట్టి స్క్రైబర్ సహాయంతో మార్కింగ్ చేయవలను. ఈ స్క్రైబర్ పని ఏంటంటే ఓన్లీ స్ట్రెయిట్ లైన్లు గీయడమేని. మరియు ఈ స్క్రైబర్ ఎలాగ మనం స్పెసిఫై చేస్తామంటే దానికి పొడవు బట్టి మనం స్క్రైబర్ కి స్పెసిఫై చేయగలం. ఈ స్క్రైబర్లు కూడా 2 రకాలు ఉన్నాయి. ప్లెయిన్ స్క్రైబర్ ఇది అవుతుంది, బెండ్ స్క్రైబర్ అంటే వన్ ఎండ్ ఆఫ్ ద స్క్రైబర్ ఇస్ బెండ్, అనదర్ ఎండ్ ఇస్ స్ట్రెయిట్. ఒక ఎండ్ బెండ్ అయి ఉంటుంది, ఇంకో ఎండ్ స్ట్రెయిట్ గా ఉంటుంది, ఇంకోటి స్క్రైబర్ ఇది ఓన్లీ స్ట్రెయిట్ స్క్రైబర్. ఈ స్క్రైబర్లు మనకి 100 mm తోటి దొరికితే 150 mm లేకపోతే 200 mm లెంత్ లో కూడా మనకి స్క్రైబర్ దొరుకును. సేఫ్టీ ప్రికాషన్స్ ఆఫ్ ద స్క్రైబర్. ఈ స్క్రైబర్ తోటి మనం ఎలాగంటే గీతలు గీయాలి, స్ట్రైట్ లైన్ గీతలు లెస్ దాన్ 90 degrees అంటే మనం పెన్ తోటి ఎలాగ రాస్తామో అదే విధంగా స్క్రైబర్ పట్టుకొని ఈ మార్కింగ్ లైన్ మీద, మార్క్ చేసిన లైన్ మీద మనం ఒక గీత గాని గీసి ఆ తర్వాత సపోజ్ మనకి ఈ మార్కింగ్ మీడియా గీత చెరిపి చెరిపీసినన్ను ఈ స్క్రైబర్ మార్కింగ్
మనకి కంటికి కనిపిస్తుంటది. ఈ స్క్రైబర్ మార్కింగ్ ఒకసారి మనం తీసేసినచో అది పర్మనెంట్ గా అలాగే ఉంటది, ఎప్పటికీ ఆ గీత జరిగిపోదు. పంచ్ పంచ్ అవుతుంది. ఏదైనా స్క్రైబింగ్ లైన్స్ తీసామో ఆ స్క్రైబింగ్ లైన్స్ ఇంకా కరెక్ట్ గా కనిపించడానికి మనం పంచ్ వ్యవహారం చేస్తాం. ఈ పంచ్ మనకి హై కార్బన్ స్టీల్ మెటీరియల్ తో తయారైనది. పంచ్కి మనం ఎలాగైతే మనం స్పెసిఫై చేస్తామని అంటే దాని ఆకారం బట్టి మరియు దాని పొడవు బట్టి మనకు పంచ్కి స్పెసిఫై చేస్తాం. పంచ్ అవుతుంది మూడు రకాలు, ఒకటి ప్రిక్ పంచ్, ఇంకోటి డాట్ పంచ్, ఇంకోటి సెంటర్ పంచ్. ఇది అవుతుంది ప్రిక్ పంచ్. దీని తాలూకా పాయింట్ యాంగిల్ అవుతుంది 30 డిగ్రీస్ లో ఉంటుంది. ఇది దేనికోసం మనం వాడతామంటే ఏదైనా లైట్ పంచ్ మార్కుల కోసం, లేదంటే ఏ డివైడర్ లేకపోతే ట్రామల్ తాలూకా పాయింట్ యాంగిల్ తీసుకోవడానికి మనం ఈ ప్రిక్ పంచ్ వాడతాము. ఇది అవుతుంది డాట్ పంచ్. ఈ డాట్ పంచ్ తాలూకా పాయింట్ యాంగిల్ అవుతుంది 60 డిగ్రీ. ఇది దేనికోసం వాడతాం అంటే ఏదైనా స్మాల్ డాట్లు కొట్టడానికి. అంటే ఏంటి, ఏదైతే మనం స్క్రైబింగ్ లైన్ తీసుంటామో ఆ లైన్ మీద ఈ డాట్ పంచ్తో కానీ మార్క్ చేస్తే ఇంకా మనకి కటింగ్ చేసేటప్పుడు బాగా కనిపిస్తుంది. ఇది అవుతుంది సెంటర్ పంచ్. ఈ సెంటర్ పంచ్ ఎక్కడైనా మనం కన్నాలు చేయాలనుకుంటే అక్కడ మనం వాడతాము. మరియు ఈ సెంటర్ పంచ్ తాలూకా పాయింట్ యాంగిల్ అవుతుంది 90 డిగ్రీలు. మరియు ఈ సెంటర్ పంచ్ మనం ఎక్కడైనా మనం డ్రిల్లింగ్ చేసే సమయంలో ముందుగుండగానే అక్కడ మార్క్ చేసి ఉంటే కరెక్ట్ గా డ్రిల్ బిట్ సిట్టింగ్ అయి డ్రిల్ మనకి కరెక్ట్ గా వస్తుంది. పంచ్కి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ జాబ్ చూసి మనం పంచ్కి సెలెక్ట్ చేయాలి. లైట్ హ్యామర్ తో పంచ్ని వాడుక చేయాలి. పంచ్కి ఎప్పుడైనా హెవీ హార్డ్ మెటల్ మీద కొట్టకూడదు. పంచ్ తలక యాంగిల్ పాయింట్ చూసి మనం వాడుక చేయాలి. ఒకవేళ ఆ పాయింట్ యాంగిల్ గాని డ్యామేజ్ అయిపోయి ఉంటే ఆ పాయింట్ యాంగిల్ ని రిపేర్ చేసి ఆ తర్వాత మనం పంచ్ని వాడుకలో పెట్టుకుని ఉండవలెను. పంచ్ని మనం ఇలా పట్టుకొని ఆల్రెడీ మనం స్క్రైబింగ్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ స్క్రైబింగ్ లైన్ మీద పంచ్ ఇలా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పంచ్ మార్కింగ్ చేసిన ఎడల మనకి ఆ స్క్రైబింగ్ లైన్ ఇంకా శుభ్రంగా కనిపిస్తుంది. హ్యామర్ హ్యామర్ ఏమొచ్చి ఒక హ్యాండ్ టూల్. ఇది దేనికోసం మనం వాడుతున్నాం అంటే ఏదైనా వస్తువు మీద కొట్టేటప్పుడు, లేకపోతే పంచింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా వస్తువు బెండింగ్ చేయడానికైనా, లేకపోతే రెండు వస్తువుల్ని రివ్యూటింగ్ చేయడానికైనా, లేదంటే వెల్డింగ్ చేసిన తర్వాత చిప్పింగ్ కొట్టడానికైనా, లేకపోతే ఫోర్జింగ్ చేసిన తర్వాత అయినా మనం వాడుక చేస్తున్నాం. హ్యామర్కి రెండు పార్ట్లు ఉన్నాయి, ఒకటి హెడ్ పార్ట్, ఇంకోటి హ్యాండిల్ పార్ట్. మరియు హ్యామర్కి వివిధ రకాలైన పార్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి ఫేస్, ఇంకోటి పిన్, ఇంకోటి చీక్, ఇంకోటి ఐ హోల్, ఇంకోటి హ్యాండిల్. హ్యామర్ హెడ్ ఏమొచ్చి డ్రాప్ ఫోర్జ్డ్ కార్బన్ స్టీల్ మెటీరియల్తో తయారైనది. మరియు హ్యామర్ మనం ఎలాగ స్పెసిఫై చేస్తామంటే దాని తల బరువును బట్టి మనం స్పెసిఫై చేస్తాం. హ్యామర్ మనకి 125 గ్రాములు, 500 గ్రాములు రకరకాల బరువులతోటి మనకి దొరుకును. హ్యామర్ మనకి మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటి అవుతుంది బాల్ పిన్ హ్యామర్, రెండోది అవుతుంది స్ట్రైట్ పిన్ హ్యామర్, మూడోది అవుతుంది గ్రాస్ పిన్ హ్యామర్. హ్యామర్ తాలూకా ప్రికాషన్స్ ఏంటంటే హ్యామర్ హ్యాండిల్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఇంకే మైల పదార్థం కానీ ఉండకూడదు. మరియు హ్యామర్ హ్యాండిల్ పూరా ప్లెయిన్ అయి ఉండాలి, లేకపోతే పట్టుకునేటప్పుడు మన చేతికి దెబ్బలు తగులుతుంటాయి. హ్యామర్ హ్యాండిల్ కంపల్సరీ టైట్ గా ఉండాలి. ఎక్కువ వాడుకు గాని మనం హ్యామర్ తో చేస్తే ఆ ఫేస్ ఏమొచ్చి మష్రూమ్ ఆకారంలో ఉంటది. అలాంటప్పుడు మనం అది గ్రైండింగ్ చేసి ఆ తర్వాత మనం వాడుకలో పెట్టాలి. మరియు హ్యామర్ హ్యాండిల్ ఏమొచ్చి పూరా లాస్ట్ కి పట్టుకొని మనం వాడుకు చేయాలి. అలాగని వాడుకు చేస్తామంటే మనకి
శక్తిని తక్కువగా ఉపయోగించి ఎక్కువ పని చేయడానికి సహకరిస్తుంది. మరియు హ్యామర్ జాబ్ చూసుకొని మనం హ్యామర్కి సెలెక్ట్ చేసుకోవాలి. టై స్క్వేర్ ఏమంటే ఒక ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఏదైనా రైట్ యాంగిల్ చూడడానికి మనం ఉపయోగిస్తాము. ఈ ట్రై స్క్వేర్ కి రెండు పార్ట్లు ఉన్నాయి, ఒకటి స్టాక్ ఇంకోటి బీమ్. ఈ స్టాక్ ను ఈ బీమ్ 90 డిగ్రీస్ లో సెట్ అయి ఉంటది. మరియు ఈ ట్రై స్క్వేర్ ఏమొచ్చి హార్డ్ అండ్ స్టీల్ మెటీరియల్ తోటి తయారై ఉన్నది. ట్రై స్క్వేర్ ప్రికాషన్స్. ట్రై స్క్వేర్ ని మనం హ్యామర్ గా వాడక చేయకూడదు. ట్రై స్క్వేర్ ని మనం సపరేట్ గా ఉంచాలి. ట్రై స్క్వేర్ వాడక చేసే ముందు బాగా క్లీన్ చేసి వాడక చేయాలి. వాడక అయిన తర్వాత కూడాను ఇది దీని మీద ఆయిల్ గాని గ్రీజ్ గాని అప్లై చేసి ఉంచవలెను. చిజల్. చిజల్ మనం ఏదైనా వస్తువుని రౌండ్ గానా లేదంటే ఫ్లాట్ గా కట్ చేయడానికి వాడక చేస్తాము. మరియు ఏదైతే మనకి అవసరం లేని మెటీరియల్ ని కట్ చేయడానికి కూడా మనం ఉపయోగిస్తాము. మరియు ఈ చిజల్ ని మనం రెండు విధాలుగా వాడతాము, ఒకటి కోల్డ్ కండిషన్ ఇంకోటి హాట్ కండిషన్ లో వాడతాం. హాట్ కండిషన్ చిజల్ ఏమొచ్చి ఏదైనా హాట్ మెటీరియల్ కట్ చేసేటప్పుడు అంటే బ్లాక్ స్మిత్ డిపార్ట్మెంట్ లో మనం ఎక్కువగా వాడుకు చేస్తాము. కోల్డ్ చిజల్ ఎప్పుడంటే మనం వాడు చేస్తాం, ఏదైనా జనరల్ పర్పస్ కోసమే మనం వాడతాము. ఈ రెండు రకాల చిజల్ కూడా మనకి హై కార్బన్ స్టీల్ లేకపోతే క్రోమ్ వెనడియం స్టీల్ లో తయారవుతుంది. చిజల్ తాలూకా పార్ట్లు ఏవంటే ఒకటి హెడ్ రెండోది స్టాక్ ఇంకోటి కటింగ్ యాంగిల్ ఇంకోటి కటింగ్ ఎడ్జ్. ఈ చిజల్ మనకి వివిధ రకాలుగా మనకి దొరుకును. ఒకటి ఏంటంటే ఫ్లాట్ చిజల్, ఇంకోటి క్రాస్ కట్ చిజల్, మూడోది సైడ్ కట్ చిజల్, నాలుగోది రౌండ్ నోస్ చిజల్, ఐదోది డైమండ్ పాయింట్ చిజల్, ఆరోది కౌప్ మౌత్ చిజల్. ప్రికాషన్స్ ఏంటంటే ది చిజల్ తాలూకుది మనం చిజల్తో పనిచేసేటప్పుడు కళ్ళకి అద్దాలు పెట్టుకోవాలి. మరియు వాల్దుకు మనం ఫేస్ పెట్టుకుని చిప్పింగ్ చేయాలి. మన ముందు ఎవరైనా వర్కర్ కానీ పనిచేస్తుంటే ఆయనకి దెబ్బలు తగలకుండా ఒక చిప్పింగ్ గార్డ్ అరేంజ్ చేసుకుని మనం పని చేసుకుంటే ఆ కటింగ్ చిప్స్ ఆ వ్యక్తికి తగలదు, మన పని మనకి అయిపోతుంది. చిజల్ హెడ్ కానీ ఎక్కువ వాడుకు చేసిన తర్వాత మష్రూమ్ ఆకారంలో కానీ వచ్చేసింది అనేసి అంటే అది రిపేర్ చేసుకుని మనం మళ్ళీ వాడుకలో ఉంచుకోవాలి. చిజల్ హెడ్ మీద కానీ హ్యామర్ ఫేస్ మీద కానీ ఎటువంటి ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఏది లేకుండా మనం చూసుకొని తర్వాత పని చేయాలి. ఒకవేళ పొడుగైన చిజల్ కానీ వాడుకు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చిప్పింగ్ చేయాలి. చిజల్తో ఏదైనా వస్తువు కట్ చేసేటప్పుడు చిజల్ ఎడ్జ్కి ఆయిల్ రాస్తూ మనం కటింగ్ చేస్తే చిజల్ తాలూకు లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది. వైస్. వైస్ ఏదైనా జాబ్తో కరెక్ట్ గా పట్టుకొని మనం పనిచేయడానికి వర్క్ షాప్ లో వైస్ ని వాడతాము. వైస్ లేకుండా ఏ వర్క్ షాప్ ఉండదు. ఈ వైసులు వివిధ రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే బెంచ్ వైస్, పైప్ వైస్, లెగ్ వైస్, కార్పెంటర్ వైస్, హ్యాండ్ వైస్, పిన్ వైస్, టూల్ మేకర్స్ వైస్, మెషిన్ వైస్. వైస్ తలక పార్ట్లు ఏంటంటే బేస్, స్పిండిల్, హ్యాండిల్, మూవబుల్ జా, ఫిక్స్డ్ జా, జా ప్లేట్, బాక్స్ నట్, స్ప్రింగ్. మరియు ఈ అన్ని వైసుల తాలూకు బాడీలన్నీ క్యాస్టర్ అండ్ స్టీల్ మెటీరియల్ తోటి తయారై ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ ద వైస్. ఇది అవుతుంది బెంచ్ వైస్. బెంచ్ వైస్ దీనికి పార్ట్లు ఏంటంటే ఒకటి అవుతుంది ఇది స్పిండిల్, ఇంకోటి ఏదైతే బయటకు వస్తుందో దీనికి అంటారు మూవింగ్ జా అంటారు. ఇది ఫిక్స్డ్ గా ఉండిపోయింది కాబట్టి దీనికి ఫిక్స్డ్ జా అంటారు. ఈ లోపల ఒక స్ప్రింగ్ ఉంటది. ఇది అవుతుంది బెంచ్ కి ఫిట్ చేయడానికి నట్ అండ్ బోల్ట్ సహాయంతో ఫిట్టింగ్ చేస్తారు కాబట్టి ఇది దీనికి బెంచ్ వైస్ అంటారు. వైస్ తాలూకు ప్రికాషన్స్ ఏంటంటే జాబ్ వైస్ సెంటర్ లో పెట్టేసి ఫిట్ చేయాలి. మరియు అది ఎక్కువ హైట్ లో పెట్టేసి ఫిట్ చేయకూడదు. ఏదైనా వస్తువుని మనం చిప్పింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుని చిప్పింగ్ చేయాలి, లేకపోతే వైస్ మీద ఆ హ్యామర్ దెబ్బ తగిలిపోతుంది. వైస్ లోట మనం ఫిట్ చేస్తున్నప్పుడు మూవింగ్ హ్యాండిల్ పట్టుకొని మామూలుగా చేతితో తిప్పేసి బిగించాలి. దానికోసం అనుకుని ఏదైనా ఒక హ్యామర్ తెచ్చి కొట్టుకొని ఎప్పుడు బిగించకూడదు.
ఏదైనా ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్లు పెట్టే సమయంలో అంటే వయసులో బిగించే సమయంలో వుడెన్ ప్యాకింగ్ పెట్టేసి దానికి వయసు బిగించాలి. బిగిస్తే ఏటవుతుంది, ఆ చాటరింగ్ ఏటి అవ్వదు. మరియు హైట్ ఆఫ్ ద వయస్ ఏమొచ్చి ఎప్పుడైనా వర్కర్ తాలూకా నీ వరకు ఉండాలి. ఒకవేళ హైట్ కానీ తగ్గిపోతే వయసు కిందన ఏవైనా కర్ర ముక్కలు గట్ర పెట్టేసి కరెక్ట్గా మనం టేబుల్కి సెట్ చేసుకోవాలి. ప్రతి వారం మనం వయసుకి ఆయిలింగ్ చేస్తూ ఉండాలి. వయసు మనం పనిచేసేసిన తర్వాత బాగా క్లీన్ చేసి ఆ తర్వాత వయసుని శుభ్రంగా ఉంచవలెను. హెక్సా ఫ్రేమ్ విత్ బ్లేడ్. హెక్సా ఫ్రేమ్ మనం ఏదైనా కటింగ్ చేయడానికి ఏదైనా డిఫరెంట్ సైజులు లేదంటే డిఫరెంట్ ఆకృతులు కటింగ్ చేయడానికి మనం వాడుక చేస్తాం. ఎక్సా ఫ్రేమ్ రెండు రకాలు మనకు ఉన్నాయి, ఒకటి సాలిడ్ ఫ్రేమ్ ఇంకోటి అడ్జస్టబుల్ ఫ్రేమ్. సాలిడ్ ఫ్రేమ్ లేట్ అవుతుంది అంటే ఒక పర్టికులర్ స్టాండర్డ్ లెంత్ బ్లేడే మనకి ఫిట్ అవుతుంది. అదే అడ్జస్టబుల్ ఫ్రేమ్ అయితే ఏదైనా వివిధ రకాలుగా ఉన్న లెంత్ బ్లేడులతోటి మనం అందులో ఫిట్ చేసుకుని పని చేసుకోగలము. ఈ ఎక్సా ఫ్రేమ్ మనకి హార్డ్ అండ్ స్టీల్ మెటీరియల్తో తయారై ఉన్నది. ఎక్సా బ్లేడ్, ఎక్సా బ్లేడ్ చాలా పల్చగా ఉంటుంది. దానికి ఒక సైడ్ టీత్ కటింగ్ అయి ఉంటుంది, మరియు దానికి రెండు కార్నర్ సైడ్లు ఉన్న రెండు కణాలు ఉంటాయి. ఈ ఎక్సా బ్లేడ్ ఎక్సా ఫ్రేమ్ సహాయంతో మనం వాడుక చేయాలి. ఎక్సా బ్లేడ్ ఏమొచ్చి మనకి లో ఎలాయ్ స్టీల్తో కానీ హై స్పీడ్ స్టీల్ మెటీరియల్తో కానీ తయారై ఉంటుంది. ఈ ఎక్సా బ్లేడ్లు మనకి రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఆల్ హార్డ్ ఎక్సా బ్లేడ్ ఇంకోటి ఫ్లెక్సిబుల్ బ్లేడ్. ఆల్ హార్డ్ ఎక్సా బ్లేడ్ లోపల మొత్తం బ్లేడ్ ఫుల్గా హార్డ్ అయిపోయి ఉంటుంది ఆ రెండు పిన్ హోల్స్ మధ్యన. ఫ్లెక్సిబుల్ బ్లేడ్ లేట్ ఏంటంటే ఒక్క టీతే మనకి హార్డ్ అయి ఉంటుంది. మరియు ఎక్సా బ్లేడ్ తాలూకా పిచ్ ఏవైతే రెండు టీతులు ఉంటాయో ఆ రెండు టీతుల మధ్యన ఉన్న దూరానికి పిచ్ అంటారు. ఈ ఎక్సా బ్లేడ్లు మనం ఎలాగ స్పెసిఫై చేస్తామంటే దాని పొడవును బట్టి, దాని ఆకారం బట్టి, మరియు దాని పిచ్ను చూసి కూడా మనం ఎక్సా బ్లేడ్కి మనం స్పెసిఫై చేసుకోగలము. క్లాసిఫికేషన్ ఆఫ్ ద పిచ్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ద పిచ్లో మనకి మూడు రకాలు ఉన్నాయి. ఒకటి కోర్సు, అదవుతుంది 1.8 mm, మీడియం 1.4 నుంచి 1 mm వరకు, ఫైన్ అవుతుంది 0.8 mm. హెక్సా బ్లేడ్ ఫిట్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హెక్సా బ్లేడ్ని మనం చాలా జాగ్రత్తగా హెక్సా ఫ్రేమ్లో ఫిట్ చేయాలి. ఈ హెక్సా బ్లేడ్ ఎక్కువ టైట్ చేయకూడదు, అలాగని ఎక్కువ లూజ్ చేయకూడదు. ఏదైనా వస్తువు మనం వయసులో పెట్టి కట్ చేసే సమయంలో ఆ వయసు హైట్ కన్నా ఎక్కువ చాలా ఎక్కువ హైట్ పెట్టేసి కట్ చేసినచో మనకి వైబ్రేషన్స్ వచ్చి మనకి వచ్చే కట్టింగ్ సమానంగా రాదు. ఏదైనా పతల మెటీరియల్ కానీ మనం కటింగ్ చేసే సందర్భంలో వయసులో ఇటు అటు దానికి జాల మధ్యన వుడెన్ బ్లాక్ గట్ర పెట్టేసి మనం కటింగ్ చేసుకునే వలను. ఎక్సా బ్లేడ్ కానీ మనం బెండ్ చేసి కటింగ్ చేస్తున్న సమయంలో ఎక్సా బ్లేడ్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ పనిచేసే సమయంలో ఎక్సా బ్లేడ్ కానీ మధ్యలో కానీ ఇరిగిపోయిందంటే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త బ్లేడ్ తీసుకోకుండా అంతే సమయం వాడిన బ్లేడ్గా తీసుకొని మనం కటింగ్ చేయాలి. న్యూ బ్లేడ్ కటింగ్ తీసుకొని చేస్తే సమానంగా రాదు. హెక్సా బ్లేడ్ తోటి మనం కటింగ్ చేసే సమయంలో వాటర్ కానీ ఉపయోగించేసి చేయవలెను. కటింగ్ చేసే సమయంలో నీళ్ళని ఉపయోగించి కటింగ్ చేయవలను. కటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఎక్సా బ్లేడ్ పూర్తిగా తీసివేయాలి, లేకపోతే కొంచెం లూజ్ చేసి ఫ్రేమ్తో ఉంచివ్వలేను. ఫైల్, ఏదైనా మెటీరియల్కి మనం కటింగ్ చేయడానికైనా లేకపోతే ట్రిమ్ చేయడానికైనా లేకపోతే ఏదైనా జాబ్కి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికై మనం ఫైల్ని ఉపయోగిస్తాం. మనకి ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో అట్లా ఫైలింగ్ చేసుకొని ఆ షేప్ మనం తెచ్చుకోగలము. ఈ ఫైల్ హై కార్బన్ స్టీల్ మెటీరియల్ అట్ట తయారయ్యాయి. పార్ట్స్ ఫైల్ తాలూకు పార్ట్లు ఏంటంటే ఇదవుతుంది టిప్ పోర్షన్, ఇదవుతుంది ఎడ్జ్ పోర్షన్. ఈ పోర్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే
టీత్ లో కటింగ్ అయి ఉన్నాయో దానికి ఫేస్ అనేసి అంటారు. ఏ పోర్షన్ లో అయితే టీత్ లేవో ప్లెయిన్ గా ఉన్నాయో దానికి హీల్ పోర్షన్ అనేసి అంటారు. ఈ స్లోప్ పోర్షన్ కి షోల్డర్ అనేసి అంటారు, దీనికి హ్యాండిల్ అంటారు, దీనికి ఫెరుల్ అంటారు. ఫైల్ తాలూకా టీతులు బట్టి వాటికి వివిధ రకాలైన పేర్లు ఇచ్చున్నారు. దేనికైతే సింగిల్ కటింగ్ టీత్ అంటుందో దానికి సింగిల్ కట్ ఫైల్ అంటారు, దేనికైతే డబుల్ కటింగ్ ఉంటాయో దానికి డబుల్ కట్ ఫైల్ అంటారు, దేనికైతే ర్యాస్ప్ కట్ ఉంటాయో దానికి ర్యాస్ప్ కట్ ఫైల్ అంటారు, దేనికైతే కర్వ్ ఉంటుందో దానికి కర్వ్ కట్ ఫైల్ అంటారు. ఇదవుతుంది సింగిల్ కట్ ఫైల్. ఈ సింగిల్ కట్ ఫైల్ అంటే ఈ టీత్లు ఏమొచ్చి 60 డిగ్రీస్ లో ఉంటాయి. ఈ సింగిల్ కట్ ఫైల్ మనం ఎక్కడ వాడుకు చేస్తామనేసి అంటే కాపర్ మెటీరియల్ మీదైనా, అల్యూమినియం మెటీరియల్ మీదైనా, బ్రాస్ మెటీరియల్ మీదైనా మనం ఈ సింగిల్ కట్ ఫైల్ వాడుకు చేస్తాము. ఇదవుతుంది డబుల్ కట్ ఫైల్. ఈ డబుల్ కట్ ఫైల్ మీద ఈ టీత్లు అనేవి డైగ్నల్ ఆకారంలో ఉంటాయి. ఒక సైడ్ డైగ్నల్ ఉన్న టీత్ ఏమొచ్చి 70 డిగ్రీలు, ఇంకో సైడ్ 51 డిగ్రీలతో ఉంటుంది. ఈ ఫైల్ మనం ఎక్కడ వాడుకు చేస్తామంటే మైల్డ్ స్టీల్ మెటీరియల్ మీద ఫైలింగ్ చేయడానికి ఈ డబుల్ కట్ ఫైల్ ఉపయోగిస్తాము. ఇదవుతుంది ర్యాస్ప్ కట్ ఫైల్. దీని మీద ఏ కటింగ్ టీత్లు ఉండవు, ఓన్లీ చిన్న చిన్న స్టోన్ లాగా ఉంటాయి. ఇది మనం కార్పెంటరీ వర్క్ మీద వాడతాం, అంటే ఏదైనా కర్ర మీదే మనం ఈ ఫైలింగ్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇదవుతుంది కర్వ్డ్ ఫైల్. దీని మీద డీపర్ కటింగ్ యాక్షన్ ఉంటుంది ఏదైనా ఫైలింగ్ చేయడానికి. మరియు ఇది ఏదైనా సాఫ్ట్ మెటీరియల్ మీద మనం ఉపయోగిస్తాము. సాఫ్ట్ టక్ తెలివిపోయారు. ఫైల్ లోట వివిధ రకాలుగా రకమైన ఫైల్ ఉన్నాయి. అదేంటంటే ఇదవుతుంది ఫ్లాట్ ఫైల్, ఇదవుతుంది రౌండ్ ఫైల్. ఎందుకంటే ఇది రౌండ్ ఆకారంలో ఉంటది కాబట్టి రౌండ్ ఫైల్ అంటారు. ఇదవుతుంది హాఫ్ రౌండ్ ఫైల్, ఒక సైడ్ రౌండ్ గా ఉంటుంది, ఇంకో సైడ్ ఫ్లాట్ అయి ఉంటది కాబట్టి దీనికి హాఫ్ రౌండ్ ఫైల్ అంటారు. ఇదవుతుంది ట్రయాంగిల్ ఫైల్, ఇదవుతుంది స్క్వేర్ ఫైల్. ఇవవుతున్నాయి హ్యాండ్ ఫైల్. ఇదవుతుంది నైఫ్ ఎడ్జ్ ఫైల్. ఫైల్ తాలూకా ప్రికాషన్స్, జాబ్ చూసి మనం ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మరియు ఫైల్ హ్యాండిల్ లేకుండా ఎప్పుడు మనం వాడుక చేయకూడదు. ఏదైనా కొత్త ఫైల్ గాని మనం వాడుక చేయాలనుకుంటే అది ఫస్ట్ సాఫ్ట్ మెటీరియల్ మీద వాడుక చేసి ఆ తర్వాత సాలిడ్ మెటీరియల్ మీద మనం ఫైలింగ్ చేసుకోవాలి. ఏదైనా జంగు పట్టేసే మెటీరియల్ గట్రా మనం ఫైలింగ్ చేయాల్సి వస్తే ఆ ఫస్ట్ మనం చిప్పింగ్ చేసి ఆ తర్వాత ఫైలింగ్ చేయాలి. ఏదైనా షీట్ మెటల్ గాని మనం ఫైలింగ్ చేసేటప్పుడు వయసు మొలపట వుడెన్ బ్లాక్స్ పెట్టేసి జా మధ్యన ఇటు అటు మనం ఫైలింగ్ చేసుకోవాలి. ఫైల్ మీద ఫైలింగ్ చేసిన తర్వాత ఏదైనా మెటల్ చిప్స్ గాని ఉండిపోతే అది ఒక బ్రష్ సహాయంతో తీసి వేయవలను. ఫైల్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ గాని గ్రీజ్ గాని ఉండకూడదు. ఫైల్ లోట వివిధ రకాలుగా రకమైన ఫైల్ ఉన్నాయి. అదేంటంటే ఇదవుతుంది ఫ్లాట్ ఫైల్, ఇదవుతుంది రౌండ్ ఫైల్. ఎందుకంటే ఇది రౌండ్ ఆకారంలో ఉంటది కాబట్టి రౌండ్ ఫైల్ అంటారు. ఇదవుతుంది హాఫ్ రౌండ్ ఫైల్, ఒక సైడ్ రౌండ్ గా ఉంటుంది, ఇంకో సైడ్ ఫ్లాట్ అయి ఉంటది కాబట్టి దీనికి హాఫ్ రౌండ్ ఫైల్ అంటారు. ఇదవుతుంది ట్రయాంగిల్ ఫైల్, ఇదవుతుంది స్క్వేర్ ఫైల్. ఇవవుతున్నాయి హ్యాండ్ ఫైల్, ఇదవుతుంది నైఫ్ ఎడ్జ్ ఫైల్. ఫైల్ తాలూకా ప్రికాషన్స్, జాబ్ చూసి మనం ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మరియు ఫైల్ హ్యాండిల్ లేకుండా ఎప్పుడు మనం వాడుక చేయకూడదు. ఏదైనా కొత్త ఫైల్ గాని మనం వాడుక చేయాలనుకుంటే అది ఫస్ట్ సాఫ్ట్ మెటీరియల్ మీద వాడుక చేసి ఆ తర్వాత సాలిడ్ మెటీరియల్ మీద
మనం ఫైలింగ్ చేసుకోవాలి. ఏదైనా జంగు పట్టేసే మెటీరియల్ గట్రా మనం ఫైలింగ్ చేయాల్సి వస్తే ఆ ఫస్ట్ మనం చిప్పింగ్ చేసి ఆ తర్వాత ఫైలింగ్ చేయాలి. ఏదైనా షీట్ మెటల్ కానీ మనం ఫైలింగ్ చేసేటప్పుడు వయసుమ లోపట వుడెన్ బ్లాక్స్ పెట్టేసి జా మధ్యన ఇటు అటు మనం ఫైలింగ్ చేసుకోవాలి. ఫైల్ మీద ఫైలింగ్ చేసిన తర్వాత ఏదైనా మెటల్ చిప్స్ కానీ ఉండిపోతే అది ఒక బ్రష్ సహాయంతో తీసివేయవలను. ఫైల్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఉండకూడదు. డెమోన్స్ట్రేషన్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్ అంటే SMAW ప్రాసెస్. ఇందులో ఆర్క్ వెల్డింగ్ యాక్సెసరీస్ అంటే ఏంటంటే వెల్డింగ్ చేసేటప్పుడు ఒక వెల్డర్ ఏ వస్తువులు వాడతాడో వాటికి ఆర్క్ వెల్డింగ్ యాక్సెసరీస్ అంటారు. ఆర్క్ వెల్డింగ్ యాక్సెసరీస్ అంటే ఎలక్ట్రోడ్ హోల్డర్, ఎత్ క్లాంప్, వెల్డింగ్ కేబుల్, లగ్స్, వెల్డింగ్ స్క్రీన్, వీటికి ఆర్క్ వెల్డింగ్ యాక్సెసరీస్ అంటారు. వెల్డింగ్ హ్యాండ్ స్క్రీన్ అండ్ హెల్మెట్. ఏ హ్యాండ్ స్క్రీన్లు మనం ఎందుకు వాడతామని అంటే మన కళ్ళకి మరియు ఫేస్కి అది ప్రొటెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని మనం వాడతాం. హ్యాండ్ స్క్రీన్ ప్రత్యేకించి ఎలా తయారైనది అంటే మనం చేతి ద్వారా పట్టుకుంటాము. మరియు హెల్మెట్ స్క్రీన్ మనం దేనికి వాడతామని అంటే డైరెక్ట్ మనం బొర్రకును మరి ఫేస్కి ప్రొటెక్ట్ చేయడానికి మనం వాడతాం. ఈ స్క్రీన్లు ఎలా తయారవుతున్నాయని అంటే నాన్ రిఫ్లెక్టివ్, నాన్ ఫ్లేమబుల్, ఇన్సులేటెడ్ డల్ కలర్తో తయారవును. హ్యాండ్ స్క్రీన్ మనకి ఇటువైపు అటువైపు ప్లెయిన్ గ్లాస్ ఉంటుంది, మధ్యలోపట బ్లూ గ్లాస్ ఉంటుంది కాబట్టి బ్లాక్ గ్లాస్ ఉంటుంది కాబట్టి అది మనకి కళ్ళకి ఏ ఎఫెక్ట్ అవ్వకూడదు వెల్డింగ్ చేసే సమయంలో. ఇదవుతుంది వెల్డింగ్ స్క్రీన్. ఇది ఎందుకంటే మనం వాడక చేస్తాం, వెల్డింగ్ చేసేటప్పుడు కానీ మనం డైరెక్ట్గా కళ్ళతో కానీ చూస్తే మన కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అందువలన వెల్డింగ్ చేసే సమయంలో ఈ వెల్డింగ్ స్క్రీన్ ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో వెల్డింగ్ చేస్తూ పోతే మన కళ్ళకి ఏ విధమైన హానికరం జరగదు. వెల్డింగ్ స్క్రీన్స్ మనకి రెండు వైపుల ప్లెయిన్ గ్లాస్ పెట్టేసి మధ్యలో ఒక బ్లాక్ గ్లాస్ పెట్టి మనం వెల్డింగ్ చేసే సమయంలో మనకి వెల్డింగ్ ఎలా జరుగుతుంది మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. ఎలక్ట్రోడ్ హోల్డర్, ఎలక్ట్రోడ్ హోల్డర్ని మనం వెల్డింగ్ చేసే సమయంలో మనం వాడుక చేస్తాము. ఈ ఎలక్ట్రోడ్ హోల్డర్ ఎలా తయారవుతున్నది అంటే కాపరు లేకపోతే కాపర్ అలాయ్ తోటి తయారవుతుంది కాబట్టి మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ బ్రహ్మాండంగా వస్తుంది. ఎలక్ట్రోడ్ హోల్డర్లు మనకి ఎలాగా మనకి అవైలబుల్ ఉన్నాయి అనేసి అంటే అది 200, 300, 400, 500, 700 యాంప్స్లో మనకి ఎలక్ట్రోడ్ హోల్డర్స్ దొరుకును. ఎలక్ట్రోడ్ హోల్డర్ పూరా ఇన్సులేషన్ అయి ఉంటుంది. ఎలక్ట్రోడ్ హోల్డర్ ఏమొచ్చి మనకి ఒక వెల్డింగ్ మెషిన్కి కనెక్ట్ అయి ఉంటుంది లగ్ ద్వారా. ఎర్త్ క్లాంప్, ఎర్త్ క్లాంప్ మనం వెల్డింగ్ చేసే సమయంలో జాబ్కి మరియు వెల్డింగ్ బూత్కి కనెక్షన్ అయి ఉంటుంది. ఈ ఎర్త్ క్లాంపులు కాపర్ లేకపోతే కాపర్ అలాయ్తో తయారై ఉంటుంది. ఎర్త్ క్లాంపులు లెగ్ ద్వారా మనకి వెల్డింగ్ మెషిన్కి కనెక్షన్ అయి ఉంటుంది. వెల్డింగ్ కేబుల్, ఈ వెల్డింగ్ కేబుల్ పని ఏంటంటే వెల్డింగ్ కేబుల్ ద్వారా మనకి కరెంట్ పాస్ అవుతుంది ఒక వెల్డింగ్ మెషిన్ ద్వారా. వెల్డింగ్ కేబుల్ ఎలా తయారైందంటే కాపరు లేకపోతే సిల్వరు లేకపోతే అల్యూమినియంతో తయారై ఉంటుంది. వెల్డింగ్ కేబుల్ ఫుల్ ఫ్లెక్సిబుల్ రబ్బర్ ఇన్సులేషన్ అయి ఉంటుంది. వెల్డింగ్ కేబుల్ మనం ఎలాగ స్పెసిఫై చేస్తామంటే దాని కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందో దాని ద్వారా మనం వెల్డింగ్ కేబుల్కి స్పెసిఫై చేస్తాము. లగ్, ఈ లగ్లు మనకి వెల్డింగ్ కేబుల్కి కనెక్షన్ అయి ఉంటుంది. అది ఎలా కనెక్షన్ అయి ఉంటుంది అంటే ఒక నట్ బోల్ట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది వెల్డింగ్ మెషిన్కి. ఈ లగ్లు కాపరు లేకపోతే కాపర్ అలాయ్తో తయారై ఉంటాయి. ఈ లగ్లు మనం ఎలా స్పెసిఫై చేస్తామంటే ఇవి కూడా కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ బట్టి మనం స్పెసిఫై చేయదుము. ఫుల్ వెల్డింగ్, ఫుల్ వెల్డింగ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ సేఫ్టీ బూట్ వేసుకోవాలి, హ్యాండ్ గ్లౌజులు వేసుకోవాలి, హ్యాండ్ స్లీవ్స్ వేసుకోవాలి, ఎప్రాన్ వేసుకోవాలి. ఇవి ఎందుకు వేసుకోవాలి అనేసి అంటే ఇవి వేసుకోకుండా కానీ మనం వెల్డింగ్ చేస్తే వెల్డింగ్ చేసే సమయంలో ఆ స్పెటర్స్ అవి మన ఒంటి మీద పడిపోతాయి, అప్పుడు మనకి దెబ్బలు గట్ర తగులుతాయి. ఈ దెబ్బలు గట్ర తగలకుండా ఉండడానికి మనం సేఫ్టీ అపరేటస్ వాడుక చేయవలెను. సేఫ్టీ అపరేటస్ అంటే ఇది అవుతుంది, ఎప్రాన్ ఎలాగ వేసుకోవాలి, హ్యాండ్ స్లీవ్లు
ఈ విధంగా మనం వేసుకోవాలి. హ్యాండ్ గ్లౌజెస్ చేతికి ఇలా పెట్టుకోవాలి. కాలుకి సేఫ్టీ షూ ఈ విధంగా వేసుకొని ఏదైనా వెల్డింగ్ చేసే ముందు ఈ విధంగా మనం రెడీ అవ్వాలి సేఫ్టీ అప్రేటస్ తోటి. వెల్డింగ్ మిషన్ అయిన తర్వాత ఎర్త్ క్లాంప్ కరెక్ట్ గా ఉందో లేదో వెల్డింగ్ చేసే ముందే మనం ప్రతిరోజు గమనించాలి. ఈ వెల్డింగ్ కి ఎర్త్ క్లాంప్ వెల్డింగ్ బోత్ కి ఇలాగా కనెక్షన్ ఇవ్వాలి. మరియు ఈ ఎలక్ట్రోడ్ హోల్డర్ మనం వెల్డింగ్ ఎక్కడైతే చేస్తామో ఆ దగ్గరకు తీసుకొని ఏదైనా వస్తువుకి హ్యాంగ్ చేసుకొని ఉంచుకోవాలి. బేసిక్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ మనకి కనిపించదు. ఎలక్ట్రిసిటీ మనకి కనిపించదు కానీ ఏదైనా పని చేయడానికి చాలా అవసరం. ఎలక్ట్రిసిటీ కనిపించడం లేదని ఎలక్ట్రిసిటీతో ఎప్పుడు మనం ఆటలాడకూడదు. కరెంట్. కరెంట్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక చోట నుంచి మరొక చోటకి ఎలక్ట్రాన్స్ ప్రవహిస్తే అప్పుడు మనకి కరెంట్ వస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ మనం ఎలాగా మెజర్ చేస్తామంటే యాంపియర్స్ ద్వారా మనం మెజర్ చేస్తాం. ఈ యాంపియర్స్ మెజర్ చేయడానికి మనకి ఎలాగ మెజరింగ్ చేస్తున్నాం అంటే అది ఏమీటర్ ద్వారా మనం మెజరింగ్ చేస్తున్నాం. వోల్టేజ్. ఇవి ఒక ప్రెషర్ ద్వారా మనకి ఒక చోట నుంచి ఇంకో చోట కానీ మనకు వస్తే దానికి మనం వోల్టేజ్ అంటాం. ఈ వోల్టేజ్కి మనం ఎలాగ మెజరింగ్ చేస్తున్నాం అంటే వోల్ట్ ద్వారా మెజర్ చేస్తున్నాం. ఈ మెజర్ చేయడానికి మనకి వోల్ట్ మీటర్ ద్వారా మనం మెజర్ చేస్తాం. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఏ సప్లై అయితే మనకి వస్తుంటుందో ఆ సప్లైని తక్కువ చేసి పంపిస్తుంది దానికి అంటారు రెసిస్టెంట్ అనేసి. ఈ రెసిస్టెన్స్ మనం ఎలాగ మెజరింగ్ చేస్తున్నాం అంటే ఓం ద్వారా మెజర్ చేస్తాం. దీనికి మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్తో మనం మెజర్ చేయాలంటే మెగ్గర్ లేకపోతే ఓం మీటర్ ద్వారా మనం మెజరింగ్ చేస్తాం. కండక్టర్. ఏ మెటీరియల్ లోటే మనకి కరెంటు సప్లై అవుతుందో దానికి కండక్టర్ అంటారు. మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కాపర్ కానీ అల్యూమినియం కానీ ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. ఇన్సులేటర్. ఏ మెటీరియల్లో మనకి కరెంట్ పాస్ అవుదో దానికి ఇన్సులేటర్ అంటారు. దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు గ్లాస్ కానీ రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ. ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఇందులో కరెంటు ఏ మార్గం గుండా ప్రవహించినో దానికి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటారు. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లు ఉన్నాయి మనకి రెండు రకాలు. ఒకటి సిరీస్ సర్క్యూట్ అంటారు, రెండోది పారలల్ సర్క్యూట్ అంటారు. సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటంటే కనెక్షన్లు ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఒకే వైర్ ద్వారా మనకి కనెక్షన్ అయి ఉంటుంది. పారలల్ సర్క్యూట్లో మాత్రం సైడ్ బై సైడ్ కనెక్షన్ అయి ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్. ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ అనేసి అంటే హై కరెంట్ పాస్ అయ్యి ఒక ఎయిర్ గ్యాప్ ద్వారా ఒక కండక్టర్ నుంచి ఇంకో కండక్టర్కి వచ్చేటప్పుడు అది ఎక్కువ హీట్ వచ్చి స్పార్క్ ద్వారా బయటికి వస్తుంది. ఆ స్పార్క్ 3600 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఆ 3600 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చే సమయంలో ఎలక్ట్రోడ్ మెల్ట్ అయ్యి జాబ్ పీస్కి కలిసిపోయి మనకి ఒక మంచి వెల్డింగ్ కనిపించను. ఆర్క్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్. ఎలక్ట్రోడ్లో ఒక మెటాలిక్ వైర్ ఉంటుంది. ఎలక్ట్రోడ్లో ఒక స్టాండర్డ్ లెంత్ అయి ఉంటాయి. అవి జనరల్గా ఏంటంటే ఫ్లక్స్ కోటింగ్ అయి ఉంటుంది. అది వెల్డింగ్ చేసే సందర్భంలో మనం ఈ ఎలక్ట్రోడ్ని వాడుక చేస్తాము. ప్రతి ఒక ఎలక్ట్రోడ్కి ఒక సైజ్ ఉంటుంది. దానికి ఒక కరెంట్ రేంజ్ సెట్టింగ్ కూడా ఉంటుంది. 1.6 mmకి 40-60 కరెంట్ రేంజ్ ఉంటుంది. 2.5 mmకి 50-80 కరెంట్ రేంజ్ ఉంటుంది. 3.15 mm ఎలక్ట్రోడ్కి 90-130 కరెంట్ రేంజ్ ఉంటుంది. 4 mm ఎలక్ట్రోడ్కి 120-170 కరెంట్ రేంజ్ ఉంటుంది. 5 mm ఎలక్ట్రోడ్కి 130-270 కరెంట్ రేంజ్ ఉంటుంది. 6 mm ఎలక్ట్రోడ్కి 300-400 కరెంట్ రేంజ్ ఉంటుంది. లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్. లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ అంటే ఏంటంటే ఎలక్ట్రోడ్ తాలూకా పొడవు మనకి 350 mm మరియు 450 mmలో మనకి లభించును. ఎలక్ట్రోడ్ మేకింగ్ ప్రాసెస్. ఎలక్ట్రోడ్ ఎలాగ మనకు తయారవుతున్నదంటే రెండు రకాలుగా మనకి ఎలక్ట్రోడ్లు తయారవుతున్నాయి. ఒకటి అవుతుంది డిప్పింగ్ మెథడ్ ప్రాసెస్లో, ఇంకోటి ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ప్రాసెస్లో ఎలక్ట్రోడ్లు తయారవుతున్నాయి. డిప్పింగ్ మెథడ్ ప్రాసెస్. డిప్పింగ్ మెథడ్ ప్రాసెస్లో ఎలక్ట్రోడ్ ఎలా తయారైందంటే
ఒక ఫ్లక్స్ పేస్ట్ ఒక కంటైనర్ లో ఉంచేసి కోర్ వైర్ అందులో ముంచి తీస్తే తర్వాత మనం చూసేటప్పుడు అది ఒక యూనిఫారం గా రావటం లేదు. అందువలన ఈ మెథడ్ ఎక్కువ పాపులర్ అవ్వలేదు. ఎక్స్ట్రూషన్ మెథడ్ ఎక్స్ట్రూషన్ మెథడ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఒక ఎక్స్ట్రూషన్ ప్రెస్ లోపట ఒక స్ట్రెయిట్ అయిన వైర్ గాను ఉంచేసి మనం అందులో ఫ్లక్స్ పేస్ట్ పోసి బై ప్రెషర్ లోటు గానే ఉంచి ఆ తర్వాత తీస్తే ఆ కోటింగ్ చాలా షార్ప్ గా వచ్చును. అందువలన ఈ ప్రాసెస్ ఎక్కువ పాపులర్ అయ్యింది. టైప్స్ ఆఫ్ ఫ్లక్స్ కోటింగ్ టైప్స్ ఆఫ్ ఫ్లక్స్ కోటింగ్ 4 రకాలు ఉన్నాయి. ఒకటి అవుతుంది సెల్యులోసిక్, ఇంకోటి రూటైల్, ఇంకోటి ఐరన్ పౌడర్, ఇంకోటి బేసిక్ కోటెడ్. వెల్డింగ్ మెథడ్ వెల్డింగ్ మెథడ్ అంటే ఫస్ట్ మనం క్లాంపింగ్ చేయాలి. క్లాంపింగ్ చేసేటప్పుడు వెల్డింగ్ చేసే ముందు చేస్తున్న సందర్భంలో వెల్డింగ్ చేసిన తర్వాత కంపల్సరీ ఆ జాబ్కి పట్టుకో ఉండడానికి మనం క్లాంపింగ్ చేయాలి. అలాగని వెల్డింగ్ చేస్తే వెల్డింగ్ జాబ్ డిస్టోర్షన్ రాదు. ట్యాగింగ్ అవుతుంది, ఒక చిన్న వెల్డింగ్ చేయడానికి ట్యాగింగ్ అంటారు. ఎందువలన అనేసి అంటే ఒక పెద్ద అసెంబ్లీ పార్ట్కి మనం కంప్లీట్ వెల్డింగ్ చేసే సమయంలో అది ఇటు అటు అయిపోతుంది. అందువలన మనం కంపల్సరీ మధ్య మధ్యన ట్యాగింగ్ చేయాలి. ట్యాగింగ్ 3-4 రెట్లు ప్లేట్ థిక్నెస్ అయి ఉండాలి. ఈ ట్యాగింగ్ 35 mm వరకు ఉండాలి. ఇటు అటు జాబ్ పీస్కి వెల్డింగ్ అయి ఉంటుంది. చిప్పింగ్ వెల్డింగ్ చేసిన తర్వాత ఆ వెల్డ్ మెటీరియల్కి మనం చిప్పింగ్ హ్యామర్తో చిప్పింగ్ చేసేయడానికి చిప్పింగ్ అంటారు. వైర్ బ్రషింగ్ వైర్ బ్రషింగ్ వెల్డింగ్ చేసిన తర్వాత క్లీన్ చేయడానికి మనం వాడుకు చేస్తుంటాము. ఈ వైర్ బ్రష్ ఎలా తయారంటది అంటే స్టీల్ వైర్స్ తోటి ఒక వుడెన్ పీస్కి లాక్ అయి ఉంటుంది. ఒక 3-5 రోజు వైర్ స్టీల్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ జాయింట్స్ వెల్డింగ్ లోట 5 రకాల జాయింట్లు ఉంటాయి. ఒకటి బట్ జాయింట్, ఇంకోటి కార్నర్ జాయింట్, ఇంకోటి ఎడ్జ్ జాయింట్, ఇంకోటి ల్యాబ్ జాయింట్, ఇంకోటి టీ జాయింట్. బేసిక్ వెల్డింగ్ పొజిషన్స్ బేసిక్ వెల్డింగ్ పొజిషన్ లోట మనకి ఫ్లాట్ పొజిషన్ ఒకటి ఉన్నది, హారిజంటల్ పొజిషన్ ఒకటి ఉన్నది, వెర్టికల్ అప్వర్డ్ లేకపోతే వెర్టికల్ డౌన్వర్డ్ పొజిషన్ ఉన్నది, ఇంకోటి ఓవర్ హెడ్ పొజిషన్ ఉన్నది.